Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏమన్నా అర్థం ఉందని అడిగా దానికి కాదు కాదు ఎక్కడన్నా ఉంటుందా అన్న చెల్లెలు నాకు తెలియదు మీ అదే కదా అడిగింది ఇక్కడ నుంచి గైడ్ లైన్స్ ఉంటాయంటే ఎందుకుంటాయి పొలిటికల్ పార్టీ అయ్యాక మీరు ఫస్ట్ గమనించాల్సింది వ్యక్తి వేరు పొలిటికల్ పార్టీ వేరు పొలిటికల్ పార్టీ పెట్టాక హీజ్ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారైనా హీజ్ ఆన్సరబుల్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ క్యాడర్ పబ్లిక్ సో దానికి తెలియకుండానే నువ్వు స్ట్రక్చర్ చంద్రబాబు నాయుడు లాగా మోసపూరితమైన పొలిట్ బ్యూరోలో లక్ష ఇవి పెట్టుకుని కమిటీలు పెట్టుకునే అట్లే ఉంటుంది పెట్టుకోకపోయినా అదర్వైజ్ యూ విల్ నాట్ బి దేర్ అన్లెస్ యూఆర్ కమిటెడ్ టు యువర్ ఐడియాలజీ యూఆర్ కమిటెడ్ టు యువర్ పార్టీ యూఆర్ కమిటెడ్ టు యువర్ ప్లేస్ ఆఫ్ స్టేట్ కానీ ఎక్కడన్నా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయినప్పుడు మళ్ళీ తెర వెనకం ఓటు తిప్పుకొని ఆ రకంగా ఓటు చేసి ఈ రకంగా ఓటు చేసి ఇవన్నీ చేసే ఆలోచనలు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రానే రావు ఆయన ప్లెయిన్ స్ట్రైట్ ఫ్యూచరిస్టిక్ నాయకుడు కాబట్టి అలాంటివి ఉండవు అసలు ఇంకా అక్కడ ఆమె నేను ఎందుకు నేను స్టడీ చేస్తున్నాను శర్మిలమ్మ అంటే నువ్వు అక్కడి నుంచి మళ్ళీ ఏపీలోకి వచ్చేసి ఇదే నేను చెప్పడం అంటే దానికి ఏం ఆన్సర్స్ ఏముంటాయి చెప్పమ్మా ఆ రోజు ఇప్పుడు ఈరోజు ఈ సిచ్యువేషన్ ఏమన్నా మేము ఎవరూ ఇమాజిన్ చేయలే ఇది జరుగుతుందని జరిగింది ఫ్యూచర్లో ఏముంటాయి అయితే ఏది వచ్చినా ఆయన మాటల్లోనే చెప్పాలంటే దేవుడు ఇది ప్రజల ఆశీస్సులు వీటికి సంబంధించే ఉంటాయి దీనికి దానికి సంబంధమే లేని వ్యవహారం అది అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దాని గురించి ఆన్సర్ వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడు ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు బట్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాక మేము గమనించినాం 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 106 స్థానాల్లో పోటీ చేసినట్టు నేనే అప్పుడు ఎక్కువ తెలంగాణ చూశాను 6% ఎంత ఓటింగ్ వచ్చింది యాక్చువల్ ఉమ్మడి రాష్ట్రం అయితే నా కాన్ఫిడెన్స్ నేను చూశాను కాబట్టి తెలంగాణ మేము గవర్నమెంట్లోకి వచ్చేసేవాళ్ళం అనుకుంటాం ఉమ్మడి రాష్ట్రం పోయింటే తెలంగాణలో సీట్లు బాగా వచ్చేవి బట్ తెలంగాణ డివైడ్ కాగానే అభిమానులందరూ మొహం మీదే అంటూ వచ్చారు ఇంకా మీ పని మీదిన్నా మా పని మాదే అనేది మొదలైంది ఇదే ఇప్పుడు గాంధీ మహాత్ముడు మీద అభిమానం ఉంటుంది కానీ ఓటేయమంటే నాకు డౌటే వేస్తే ఎంతమంది వేస్తారనేది సో రాజశేఖర రెడ్డి గారంటే అభిమానం ఉండడం వేరు తెలంగాణ డివైడ్ కాగానే తెలియకుండానే మా ఇంట్రెస్ట్ వేరు కదా అనేది రాజకీయ నాయకుల కింది స్థాయి వచ్చింది కాబట్టి ఐ డోంట్ నో అది ఎట్లుంటుందనేది చెప్పలేము ఏదైనా సరే ఆమె అన్నారుగా కమిటెడ్గా తెలంగాణలో ఉంటానని దాన్ని బట్టి రెస్పాన్స్ ఉంటుందేమో తెలియదు మాకైతే ఐడియాలో